राष्ट्र राक्षस पालन जो एनो अराचका राष्ट्र चोट चुस्कोनाई राष्ट्र प्रजास्वाम्यमने वाटी ले अराचका अड्डक वेल्सा अवसर उ अराचका तोड़ राष्ट्र पोलीस व्यवस्था मरेको ना अर्थ याब संवर राजकीय अभव इंत दारुण पोलीस व्यवस्था दिगजार परस्थित नैन इंतरकू चूड अराचका कल्ल मुंदु जरुगुतुन्ना कूडा प्रेक्षक पात्र वहिस्तू इंका पैगा अराचकालु चेसिन वाळ्ळ मीद केसुलु पेट्टी भयभ्रांतुल्नि गुरिचेस्तुन्नटुवंटि स्थायिकि पोलीस व्यवस्थ दिगजारटं मनं ई राष्ट्रंलो चूस्तुन्नां नेनु ओक्कटि कोरुतुन्नानु डीजीपी गारितो एप्पुडैना एवरकैना अन्यायं जरिगिते మాకు అన్యాయం జరిగింది అని ఫస్ట్ పోలీస్ స్టేషన్కే అన్యాయం జరిగినటువంటి వాడు వస్తాడు. అక్కడ గనక న్యాయం జరగకపోతే మనసులో ఒక రకమైనటువంటి కక్ష పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఈ కక్షలు కార్పణ్యాలు పెరగడానికి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక కారణం అవబోతుంది అనేటువంటిది కూడా నేను పోలీస్ వ్యవస్థకి ఒక అడ్వైస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మేమందరం కూడా మేం గాని మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గాని ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు, కంట్రోల్ చేశారు. కానీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఫ్యాక్షనిజానికి అంకురార్పణ వచ్చిన క్షణం నుంచి మరి చేస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డికి అధికారం శాశ్వతం కాదు. పోలీస్ వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు. ప్రజలు తిరగబడిన రోజున మరి ఏ పదవులు రాజకీయ నాయకులకు ఉండవు. మరి పోలీస్ వ్యవస్థ కూడా మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా చెబుతూ మరి నిన్న ఏదైతే గన్నవరంలో తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగినటువంటి అరాచకాన్ని తీవ్రంగా మరి ఖండిస్తున్నాను. మరి ఇటువంటి జరగకుండా ఇక ముందు ముందు మరి డీజీపీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి నిన్న సాయంత్రం నుంచి మరి పోలీసులు తీసుకుని వెళ్ళి కనబడతలేదు. ఆయనకి ఏమి జరిగినా కూడా ఈ రాష్ట్రంలో డీజీపీనే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఆయన్ని మీరు అరెస్ట్ చేశారు. మీకు ఆయన తప్పు చేసుంటే మరి కోర్టుకు పెట్టండి. తప్పు చేయకపోతే ఎక్కడున్నాడో కూడా మరి ప్రజలకు చూపించాల్సినటువంటి బాధ్యత డీజీపీ మీద ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయం జరిగిన మార్చిలో తగలబెట్టారు, ఇప్పుడు జనవరి. సో వరుసగా ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల మీద దాడులు చేయడం ఎట్లా చూడాలి? డెమోక్రసీ ఎంతవరకు అసలు అంటే నేను అంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నా, ఈ ఒక ఇగోయిస్టు, ఒక సాడిస్టు, ఒక ఫ్యాక్షనిస్టు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటువంటి పరిస్థితి. మరి ఆయన పులివెందుల్లో చేసినటువంటి ఫ్యాక్షనిజం రాష్ట్రం మొత్తాన్ని చేసి భయభ్రాంతులను చేసి ప్రతిపక్షం లేకుండా నేను ఒక్కడనే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో పరిపాలన నడుస్తుంది. ఒక్కటి గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ముఖ్యమంత్రి అయిన రోజున ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పావు? నేను ఈ రాష్ట్రంలోకి వస్తే శాంతి భద్రతల్ని ఖచ్చితంగా కాపాడతానని చెప్పావు. కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్పావు. మరి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అరాచకానికే మరి దారి చూపించి ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితులు కూడా తొందరలోనే ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. 23వ తారీఖు మధ్యాహ్నం 2:30కి
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరతా ఉన్నాను. చాలా మంది వస్తున్నారు నాతో పాటు, ఇంకా చాలా మంది వస్తున్నారు. దగ్గర దగ్గరగా ఆ రోజున ఒక 2000 మంది దాకా ఉంటారని, నాతో పాటు వస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా వస్తున్నారు, ఈ 2 రోజుల్లో కూడా ఇంకా చాలామంది వస్తున్నారు. వచ్చేవాళ్ళు ఉన్నారు, వివిధ పార్టీల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజున ఆయన సమక్షంలో పార్టీలో చేరతారు. కానీ నేను పార్టీలో చేరటానికి మరి రీజన్స్ ఆ రోజున చెప్తాను. కాకపోతే చాలామంది అని ఉండొచ్చు, ఇంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు గారిని చాలా విమర్శించారు కదా అని చెప్పేసి వాళ్ళ వైసీపీ వాళ్ళ క్లిప్పింగ్స్ అన్ని బయటికి తీసేసేటువంటి ఒక చిల్లర పనులు చేసి ఉండొచ్చు. నేను అడుగుతున్నాను వైసీపీ వాళ్ళని, మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉండగా సోనియా గాంధీని మరి విపరీతంగా పొగిడినటువంటి పరిస్థితి, తర్వాత నువ్వు సోనియా గాంధీని తిట్టినటువంటి పరిస్థితి, రెండు ఉన్నాయి. మరి నువ్వు కనుక ఇటువంటి చిల్లర పనులు కనుక చేయటానికి వస్తే మరి అవి కూడా తీసి పక్కన పెట్టి నువ్వు సోనియా గాంధీని పొగిడింది తిట్టింది రెండు కూడా మరి పక్కన పెట్టాలి చెప్తున్నాను. మరి ఛాలెంజ్ చేస్తున్నాను.